నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సరిహద్దుల రక్షణ వ్యూహం, కోవిడ్ వైరస్ నియంత్రణపై చర్చలు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న హరితహారం, మెదక్ జిల్లా నర్సాపూర్లో మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. భారత్ రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు. రక్షణ సహకారంపై అవగాహన కుదిరిందని రాజ్నాథ్ సింగ్ వెల్లడి. కోవిడ్ చికిత్స కోసం వెంటిలేటర్ల కొనుగోలుకు 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్రం. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపు. వివరాలు. కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. లడక్ సరిహద్దులోని దాలవాన్ లోయ ప్రాంతంలో ఇటీవల 2 దేశాల జవాన్ల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం సైనికాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సరిహద్దు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా కరోనా వైరస్ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి సహచరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జనసాంద్రత అధికంగా ఉన్న పెద్ద రాష్ట్రాల్లో వైరస్ ఉగ్రరూపం దాల్చడం పట్ల కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నెలాఖరుతో అన్లాక్ 1 పూర్తవుతోంది. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ నెల వేతనం పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పెన్షనర్లకు కూడా పింఛన్ పూర్తిగా చెల్లించాలని సూచించారు. రాష్ట ఆదాయ పరిస్థితి మెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక సంక్షేమం దృష్ట్యా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రాష్ట ప్రభుత్వం వేతనాల్లో కోత విధించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఆర్డినెన్స్ను కూడా జారీ చేసింది. ఇలా ఉండగా జూన్ నెల నుంచి అనేక రంగాలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు ఊపందుకున్నాయి. రిజిస్టేషన్లు, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ విభాగాల ఆదాయం పెరిగింది. అదేవిధంగా ఇతర మార్గాల ద్వారా, ఆదాయ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఉద్యోగులకు జూన్ నెల వేతనాన్ని పూర్తిగా చెల్లిస్తారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణ తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా 6 విడత మొక్కలు నాటే కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏటా వర్షాలు ప్రారంభమైన వెంటనే హరితహారం కార్యక్రమం చేపడుతోంది. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 34 ప్రభుత్వ శాఖలు పాల్గొనే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 కోట్ల మొక్కలు నాటుతారు. ఇందులో 85% వరకు బతికేలా అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. పట్టణాల శివార్లలో యాదాద్రి మోడల్గా చిట్టాడువులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్లు, మిగతా పట్టణాల్లో 5 కోట్ల మొక్కలను నాటుతారు. అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ పార్కులు ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో కూడా చిన్న చిన్న పార్కులను రూపొందించి వాటిలో మొక్కలు నాటుతారు. అటవీ ప్రాంతాల్లో మంకీ ఫుడ్ కోర్టుల పేరుతో 37 రకాల పళ్ల మొక్కలను పెంచుతారు. చిన్న సన్నకారు రైతులకు ఆదాయం లభించే దిశగా వెదురు పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. 6 విడత హరితహారంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు లేఖ రాశారు. భారత్ రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై అవగాహన కుదిరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాస్కో పర్యటనలో రష్యా ఉప ప్రధాని యూరీ బోరిసోతో చర్చలు జరిపారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన 75వ విజయ దినోత్సవ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో రష్యాలో పర్యటిస్తున్న మొదటి విదేశీ ప్రతినిధి బృందం రష్యాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా ఉప ప్రధాని బోరిసోవ్ మధ్య జరిగిన భేటీలో రక్షణ సహకారంపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా S-4 యుద్ధ విమానాల సరఫరాపై అవగాహన కుదిరింది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నప్పటికీ భారత్ రష్యాల మైత్రి మరింత బలోపేతమైందని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య అనేక సంవత్సరాలుగా వ్యూహాత్మక రక్షణ సహకారం కొనసాగుతోందని తెలిపారు. రష్యా విజయోత్సవ వేడుకలను ప్రస్తావిస్తూ రెండో ప్రపంచ యుద్దంలో అనేక మంది భారత సైనికులు అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. व्लादिमीर पुतिन के इस वर्ष भारत आगमन को लेकर भी हम काफी उत्सुक हैं. भारत और रशिया का एक स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप वाला रिलेशनशिप है. हमारा डिफेंस रिलेशनशिप इसका एक महत्वपूर्ण पिलर है. मुझे भरोसा दिलाया गया है कि ऑनगोइंग कॉन्टैक्ट को मेंटेन किया जाएगा और न केवल मेंटेन किया जाएगा बल्कि उनके और तेजी से వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని కోవిడ్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల కొనుగోలు నిమిత్తం కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ సొమ్ముతో దేశవ్యాప్తంగా వివిధ కోవిడ్ ఆసుపత్రులకు భారత్లో తయారైన వెంటిలేటర్లను సరఫరా చేస్తారు. అదేవిధంగా వలస కార్మికుల సంక్షేమం కోసం మరో 1,000 కోట్లను కేటాయించింది. కోవిడ్ ఆసుపత్రులకు సరఫరా చేసే 50,000 వెంటిలేటర్లలో 30,000 వెంటిలేటర్లను భారత ఎలక్ట్రానిక్ సంస్థ రూపొందిస్తోంది. ఇప్పటికే 2,923 వెంటిలేటర్లు తయారయ్యాయి. వీటిలో 1,340 వెంటిలేటర్లు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాల నిమిత్తం రాష్ట్రాలకు 1,000 కోట్లను విడుదల చేశారు. యూపీ, తమిళనాడు, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు ఈ నిధులు కేటాయించారు. ఢిల్లీలో కరోనా చికిత్స కోసం అదనంగా 20,000 పడకలను అందుబాటులోకి తెస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వీటిలో 250 పడకలు ఐసీయూలలో ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీలోని రాధాస్వామి కోవిడ్ కేర్ సెంటర్లో 10,000 పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి మేరకు కోవిడ్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కోవిడ్ చికిత్స కోసం రైల్వే కోచ్లను అందుబాటులోకి తెచ్చి కోవిడ్ 19 నివారణలో ప్రపంచ దేశాల మధ్య సహకారం కొరవడినట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరెస్ తెలిపారు. ఒంటరిగా పోరాటం చేయాలన్న నినాదంతో వైరస్ను ఓడించలేమన్నారు. ఓ మీడియా సంస్థకు గుటెరెస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని దేశాలు పరస్పర సహకారంతోనే కోవిడ్ వైరస్ను నియంత్రించగలమని తెలిపారు. యూరప్, దక్షిణ అమెరికా, యుఎస్ఏ, ఆఫ్రికా, భారత్లలో కరోనా వైరస్ విజృంభించిందని తెలిపారు. అన్ని దేశాలు ఒకే వేదికపైకి రావాలని సూచించారు. తమ దేశాల్లో వైరస్ నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను, అనుభవాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు. కరోనా పరీక్షలు, చికిత్సా విధానం, వ్యాక్సిన్పై పరిశోధనలపై పరస్పరం సమాచారం బదలాయించుకోవడం అవసరమని పేర్కొన్నారు. లడాక్లోని దాల్వాన్ లోయలో భారత్ ఆధీనంలోనే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో చైనా కుట్రలను భారత్ ధీటుగా తిప్పికొట్టిందని చెప్పారు. ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారని, చైనా వైపు భారీగా నష్టం వాటిల్లినట్లు ప్రపంచ మీడియా సంస్థలు వెల్లడించాయని తెలిపారు. సంబిత్ పాత్రా మీడియా సమావేశంలో మాట్లాడుతూ సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందన్నారు. వాస్తవానికి సరిహద్దు ప్రాంతంలో రహదారుల నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ ప్రయోజనాల కొరకే పనిచేస్తోందని విమర్శించారు. सियाचिन को पाकिस्तान को देने की सारी बात तय हो चुकी थी, किंतु आज मैं इस प्लेटफॉर्म से आर्मी को साष्टांग प्रणाम करता हूं. भारतीय जनता पार्टी आर्मी को साष्टांग प्रणाम करती है कि डायनास्टी ने, मां बेटे ने, नेहरू गांधी वाड्रा परिवार ने यह तय कर लिया था कि सियाचिन की भूमि भी पाकिस्तान को दे दी जाए, किंतु आर्मी ने इंटरवीन किया, आर्मी ने गुहार लगाई, आर्मी ने इस पे ऑब्जेक्शन दिया और आर्मी के जनरल का नाम भी यहां मौजूद है, आर्मी चीफ जनरल जे सिंह, उनके कहने के पश्चात इस डील को स्क्रैप किया गया. उल्टी लटक गई थी कांग्रेस पार्टी की जमीन देना है. ये महानता है आर्मी, ये महानता है आर्मी की कि आर्मी ने हमारे जमीन को बचाया.
వలసదారులకు H1B, H4, L1, L2 వీసాలను 6 నెలల పాటు రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ దేశ ఆర్థిక రంగంపైనే ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. H1B వీసాల రద్దు నిర్ణయం మన దేశానికి చెందిన ఐటీ నిపుణులపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. టీసీఎస్, విప్రో తదితర ఐటీ సంస్థలు H1B వీసాలతోనే అమెరికాకు సాఫ్ట్వేర్ నిపుణులను పంపిస్తోంది. అమెరికాలోని సాఫ్ట్వేర్ నిపుణులకు ఎక్కువ వేతనం చెల్లించాల్సి ఉన్నందున భారత్ నుంచే పంపించడం ఐటీ సంస్థలకు లాభదాయకంగా ఉంటుంది. గత 2 దశాబ్దాలుగా భారత్ నుంచి ఐటీ నిపుణులు పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు. H1B వీసాల కోసం ప్రతి ఏటా 2 లక్షలకు పైగా దరఖాస్తులు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి అందుతాయి. వీటిలో లాటరీ ద్వారా 85,000 నిపుణులను ఎంపిక చేసి H1B వీసాలు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం అమెరికా ఆర్థిక విజయానికి అవరోధంగా ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెల్లా తదితరులు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం కారణంగా సాఫ్ట్వేర్ నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్ నెమ్మది నెమ్మదిగా గ్రామాలకు విస్తరిస్తోంది. వికారాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి కేసులు వెలుగుచూస్తున్నాయి. సడలింపుల నేపథ్యంలో మార్కెట్లలో రద్దీ పెరగడంతో వస్త్ర బంగారం వ్యాపారులకు కరోనా వైరస్ సోకింది. తాండూరు శివార్లలోని అంతారం గ్రామంలో కరోనా వైరస్ వెలుగుచూసింది. ఈ సందర్భంగా జిల్లాలోని వికారాబాద్, తాండూరు పట్టణాల వ్యాపార సంఘాలు స్వీయ నియంత్రణ పాటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 22 నుండి జులై 31 వరకు షాపులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే తెరవాలని నిర్ణయించారు. కరోనా నియంత్రించడానికి వ్యాపార వేళలను మార్చినట్లు ప్రకటించారు. జూలై వరకు తాండూరులో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్ని షాపులు తెరిచి ఉంచబడను. కావున ఇటీ పనులకు ప్రజలందరూ సహకరించగలరని కోరుతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971లో ప్రారంభించిన సర్వేల్ గురుకుల పాఠశాల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచింది. ఈ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ పాఠశాల విద్యార్థి కావడం గమనార్హం. యాదగిరి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలం సర్వేల్ గ్రామంలో 50 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. పచ్చటి చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల భవనం, విద్యార్థుల వసతి భవనం, భోజనశాల, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి. ఈ గురుకుల పాఠశాలలో 5 నుండి 10వ తరగతి వరకు 618 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది 78 మంది 10వ తరగతి విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించారు. వీరిలో 29 మంది 10 GPA సాధించగా 21 మంది 9.8 GPA, 9 మంది 9.7 GPA సాధించారు. ఈ గురుకుల పాఠశాలకు చెందిన అనేక మంది జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టి మార్గదర్శనం చేస్తామని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అనంతరెడ్డి తెలిపారు. మిగతా పాఠశాలలు, నవోదయ గాని ఇంకా ఇతర రెసిడెన్షియల్ పాఠశాలలన్నీ కూడా స్థాపించడం జరిగింది. సో ఈ పాఠశాల ప్రత్యేకత ఏంటంటే దీంట్లో జరిగిన ప్రతి విద్యార్థి కూడా ఎవ్వరు కూడా వేస్ట్గా ఉండలేదు. ఇప్పటి వరకు చాలామంది మంచి ర్యాంక్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. మనం చెప్పాలనుకుంటే ఇప్పుడు మనకు రీసెంట్గా డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లుగా వాళ్ళు సర్వీస్ కొనసాగిస్తున్నారు. ఇంకా ఇంజనీర్లు, డాక్టర్లు అయితే ఇంకా లెక్కే లేదు. కాబట్టి మరి అంతటి ప్రత్యేకత ఈ పాఠశాలకు ఉంది. విద్యార్థి స్కూల్లో జాయిన్ అయినప్పుడే వాళ్ళ పేరెంట్ ఆటోమేటిక్గా ఏదో జాబ్ వచ్చినట్టు, మా వాడికి జాబ్లో సెటిల్ అయినట్టుగా భావించే పరిస్థితి ఉంది. నా పేరు కె అజయ్ కుమార్. ఇక్కడ 25 ఎకరాల గ్రౌండ్, చాలా విశాలమైనటువంటి గ్రౌండ్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ సార్ కానీ అందరు కూడా గేమ్స్ పట్ల మంచి కోఆపరేషన్ తోటి ఉండి నాకు మంచి సహకారం అందించడం జరిగింది. ఈ స్కూల్ నుంచి ఇయర్లీ 7-8 మంది అథ్లెటిక్స్లో కానివ్వండి, మిగతా వాలీబాల్ కానివ్వండి, వీటిలో నేషనల్ దాకా వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నారు. నా పేరు సాగర్. నేను సర్వేల్ గురుకుల పాఠశాలలో 5th క్లాస్లో జాయిన్ అయినా.
అప్పటి ఇప్పటి వరకు స్కూల్లో ఎట్లాంటి టీచర్స్ కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా నన్ను టెన్త్ వరకు మంచి విద్యను అందించి నాకు ఈరోజు టెన్త్ క్లాస్లో 10 GPA వచ్చింది. నా పేరు అజయ్ కుమార్. చదువు బాగా నేర్పించి మమ్మల్ని ప్రోత్సహించడం ద్వారా మేము బాగా చదవగలుగుతున్నాము. మా స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గారు మాకు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు. మా స్కూల్ నుంచి ఎంతోమంది గేమ్స్ పరంగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. అలాగే చదువుకొని బాగా చదువుకొని కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మాకు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, మెను మంచిగా ఉంది. ఈరోజు నాకు 10th క్లాస్ ఎగ్జామ్లో 10 GPA వచ్చిందంటే దానికి కారణం మా టీచర్సే. వాళ్ళు బాగా బోధించడం వల్ల, మేము వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాం. మాకు నేను ఈ స్కూల్లో చదువుకున్నానని చెప్పడానికి నాకు చాలా గర్వకారణం ఉంది. ఎందుకంటే ఈ స్కూల్ ఒక గొప్ప స్థాయిలో ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి చదువుకొని వెళ్తే మనకు ఒక గుర్తింపు ఉంటుంది. అందువల్ల నేను చాలా గర్విస్తున్నాను ఈ స్కూల్లో. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సరిహద్దుల రక్షణ వ్యూహం, కోవిడ్ వైరస్ నియంత్రణపై చర్చలు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న హరితహారం, మెదక్ జిల్లా నర్సాపూర్లో మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. భారత్ రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు. రక్షణ సహకారంపై అవగాహన కుదిరిందని రాజ్నాథ్ సింగ్ వెల్లడి. కోవిడ్ చికిత్స కోసం వెంటిలేటర్ల కొనుగోలుకు 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసిన కేంద్రం. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపు.